హాయ్ ఎవరివన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఎన్ని రకాల టిఫిన్స్ వచ్చినా పూర్వం నుంచి అల్పాహారంగా అందరికీ ఎంతో నచ్చే దిబ్బరొట్టి చెరుకు పానకం టేస్ట్కి ఏ టిఫిను సాటి రాదు. అంతేకాదు చాలా బలమైన ఆహారం కూడా. సింపుల్గా అసలు దిబ్బరొట్టి ఇంత ఈజీగా అనిపిస్తుంది చేసే పద్ధతి చూస్తే. ఇప్పుడు హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలంటే, దిబ్బరొట్టి కోసం మినపప్పు నానబెట్టుకోవాలి. అది కూడా పొట్టు మినపప్పు అయితే రొట్టి గుల్లగా చక్కగా వస్తుంది. మినపగుళ్ళు నానబెట్టి చేసుకుంటే రొట్టి గట్టిగా వస్తుంది. ఒక కప్పు మినపప్పు ములిగేలాగా నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే రొట్టెలోకి బియ్యం నూక కావాలి. ఇడ్లీ నూక ఉంటుంది కదా, అది నానబెట్టుకోకూడదు. అది కలిపితే ఊతప్పంలా వస్తుంది. ఇది బియ్యం కడిగి వాడేసి 2 రోజులు ఎండబెట్టి నూకగా మిల్లు పట్టించాను. ఇలా చేసుకుంటే నూక నాణ్యంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు పప్పుకి 2.5 కప్పులు నూక 2 గంటలు నానబెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత బాగా నానిన నూకని 2-3 సార్లు కడిగి నీళ్లు లేకుండా పిండుకోవాలి. అలాగే నానిన పప్పుని మొత్తం పొట్టు తీసేయకుండా కాస్త పొట్టు ఉండేలాగా కడుక్కోవాలి. పొట్టు కొంచెం ఉంచేయడం వల్ల ఫైబర్ అంది, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గిస్తుంది. కడిగిన పప్పుని గ్రైండర్లో వేసి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పప్పుని ఇడ్లీ పిండి కంటే కాస్త జారుగా, దోశ పిండి కంటే కాస్త గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుని నూకలో వేసి బాగా కలిపి 4 గంటలు మూత పెట్టి అలా వదిలేస్తే ఫెర్మెంటేషన్ అయ్యి రుచి బాగుంటుంది. గట్ బ్యాక్టీరియా పెంచే హెల్దీ పిండిలాగా తయారవుతుంది. వెంటనే వేసేసుకునే కంటే ఇలా 4 గంటలు వదిలేసిన పిండి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 4 గంటల తర్వాత పిండి ఇలా ఫెర్మెంటేషన్ అయింది. దీన్ని ఒకసారి కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి రొట్టె కోసం దలసరి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కాస్త స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి పాకంలో ముంచుకోవడానికైతే ఉల్లి మిర్చి వేయకుండా ఉత్తి ఉప్పు వేసిన పిండి 2-3 గరిటలు వేసి కాస్త సర్ది, పైన కాస్త నెయ్యి కూడా వేసి మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. 4 నిమిషాల తర్వాత నెమ్మదిగా రొట్టెని తిరగేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆయిల్ వేయన అవసరం లేదు. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు కాలనివ్వాలి. 3 నిమిషాలకి ఇట్టే కాలిపోతుంది. చిన్న చిన్న వేసుకుంటే బాగా కాలి తినడానికి అనుకూలంగా చాలా టేస్ట్గా ఉంటుంది. అదే పచ్చడితో తినడానికైతే రొట్టె పిండిలో ఉల్లి మిర్చి కూడా వేసుకొని రొట్టె కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా చేసేసుకున్న దిబ్బరొట్టి. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.